సమాన సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇయాల కొల్లాపూర్లో కదం తొక్కితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్న సన్నాసులకు ఇయాల కొల్లాపూర్ బిడ్డలు సమాధానం చెప్పిండు మిత్రులారా రాజవారి వీధి నుండి వస్తుంటే కృష్ణా నది ఉప్పొంగి కొల్లాపూర్ తో వరదలై పార్తే ఏ విధంగా ఉప్పెన ఉంటుందో ఉప్పెన ఈ రోజు కమ్మేయడానికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ నల్లమల్ల అడివి నాది ఈ నల్లమల్ల బిడ్డను నేను ఈ మట్టి నాది ఈ గడ్డ నాది ఈ అడివి నాది ఈ బిడ్డలు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులైన నల్లమల్ల అడివి బిడ్డలు ఇయాల గుండెల్లో పెట్టి చూసుకొని తమ చెమటను రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసే విధంగా మోసి ఎవరు మోసం చేసినా ఎవరు కృష్ణా నదిలో ముంచినా ఎవరు మనకు అన్యాయం చేసినా కష్టపడే కార్యకర్తలు జెండాను కింద వడనీయకుండా ఇయాల వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిపించిను ఇయాల మిత్రులారా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు చేస్తున్నా పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులకు సూచన చేస్తున్నా మన్న 8 తారీఖు రోజు వనపర్తిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ సమావేశం పెట్టిండు కదా ఆ సభ సమావేశాన్ని చూడండి ఇయాల కొల్లాపూర్లో మా కార్యకర్తల కదన ఉత్సాహం చూడండి ఇయాల ఈ జిల్లాలో కాంగ్రెస్ ఉందా టిఆర్ఎస్ ఉందా అని అంచనా వేసుకోమని నేను సవాల్ చేస్తున్నా మా మీడియా మిత్రులకు మా ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక్కసారి డ్రోన్ కెమెరా పెట్టి కొల్లాపూర్ పట్టణం మొత్తం వీడియో తీయండి ఈ గ్రౌండ్ లో ఉన్నదానికంటే 300% నగర వీధుల్లో రాజవారి వీధిలో ఇయాల అక్కడ ఉన్నారు ఈ సభను చూస్తే ఈ సభలో బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పల్లి బటాన అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వనపర్తి కేసీఆర్ సభకు గంతే మంది వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను